హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ టెరెస్ ఫార్మింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వర్షాకాలంలో వచ్చిన మొక్కలు ఇవి. ఈ మొక్కలు వర్షాకాలం బాగా హెల్దీగానే వస్తాయి, చూడడానికి చాలా గ్రీనిష్గా ఉంటాయి. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ మొక్కలు గ్రీనిష్గా ఉన్నాయి కదా మనం వదిలేసినట్టయితే మాత్రం తోట అంతా కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈ వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, వచ్చిన వర్షాలకి మట్టిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటాయన్నమాట. ఇలా కొట్టుకుపోవడం వల్ల మట్టిలో బలం తగ్గిపోయి మొక్కలు అనేవి ఎండిపోవడం జరుగుతుంది. సో దీనికోసమని నేను ఇప్పుడు ఇక్కడ ఎన్పికే వాటర్ని తయారు చేస్తున్నాను. ఇలా ఎన్పికేని ఇందులో నీళ్ళలో కలుపుకొని దీన్ని మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను దీంట్లోకి ఎప్సమ్ సాల్ట్ను కూడా కలుపుతున్నాను. ఎందుకంటే ఈ ఎప్సమ్ సాల్ట్ వాడడం వల్ల మొక్కలు పచ్చగా వస్తాయి, ఆకులు అనేవి చాలా గ్రీనిష్గా చాలా హెల్దీగా వస్తాయి అన్నమాట. సో ఎన్పికి ఇలా ఇవ్వడం వల్ల మనము వారానికి ఒకటి మార్చి మార్చి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల నీళ్ళతో పాటు మొక్కలు అనేవి చాలా పచ్చగా ఉంటాయి, చాలా ఆరోగ్యంగా వస్తాయి అన్నమాట. అలాగే ఇన్ఫెక్షన్స్, పెస్ట్ అటాక్ తగ్గి చాలా హెల్దీగా ఉంటాయి మొక్కలు. మీరు కూడా ఇలా ట్రై చేస్తారని చేసి నేను వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీటిని మనం ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు. ఎన్పికే ఇవ్వడం వల్ల మట్టిలో పోషకాల విలువలు పెరిగి మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయన్నమాట. అలాగే రూట్ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. అలాగే ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల ఆకులు అనేవి గ్రీనిష్గా వస్తాయి. అలాగే మనకి వర్షంలో మట్టి కొట్టుకుపోవడం వల్ల అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోయి ఉత్తి మట్టే ఉంటుంది. మనం నీళ్ళు ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి వారానికి ఒక విధంగా ఇలాంటి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్, ఎన్పికే అని, ఎప్సమ్ సాల్ట్ అని, లేదంటే ఇంకా వీటి, లేదంటే కంపోస్ట్ ఎట్టి, ఇలా ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉన్నట్టయితే మనకి మొక్కలు హెల్దీగా వస్తాయి. సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత మొక్కలు ఎండిపోతాయి. అలాగే వర్షాకాలం వచ్చినా చాలా పచ్చగా వస్తాయి. అయితే పచ్చగా వచ్చినాయి కానీ మనం వదిలేయకూడదు. ఈ వర్షాకాలంలో కూడా ఎటువంటి పెస్ట్ అటాక్ లేకుండా ఉండాలంటే మాత్రం మనం ఇలాగ ఎన్పికే ఇలా రెగ్యులర్గా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. ఇలా ఇవ్వడం వల్ల మొక్కలనే చాలా హెల్దీగా వస్తాయి. ఇగోండి ఇదే ఎప్సమ్ సాల్ట్ అనమాట. దీనివల్ల చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మన మొక్కలకి. ఇలా మీరు చూసుకొని వాడుకున్నట్టయితే కనుక మొక్కల్ని మనం చాలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది. మనము ఈ ఎప్సమ్ సాల్ట్ని నీళ్ళలో కలిపివ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా మొక్కల్లో ఇచ్చి నీళ్లు పోసినా కానీ మొక్కలకి రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఏదో విధంగా మనము ఈ మెగ్నీషియం సల్ఫేట్ అంటే ఎప్సమ్ సాల్ట్ని కంపల్సరీగా ఇస్తూ ఉండాలి. ఇవ్వడం వల్ల మొక్కలు చాలా గ్రీనిష్గా ఉంటాయి. చూడండి, నేను ఇలా ఇవ్వడం వల్ల నా గార్డెన్లో మొక్కలు ఎంత గ్రీన్గా ఉన్నాయి, ఎలా పొదలా ఉన్నాయో చూడండి. అసలు ప్రతి మొక్క కూడాను, ఏ మొక్కకి పెస్ట్ అయితే అటాక్ అవ్వదు నా మొక్కలకి వేటికి కూడాను. సో ఇలాగా కాతాపోత చాలా బాగా వస్తాయన్నమాట. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అయ్యి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది మనం ఇస్తూ ఉండాలి. అలాగే బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చినా కానీ చాలా మంచిదన్నమాట. సో ఇలా మనం ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు. దీన్ని ఆకుకూరలకు ఒక్కదానికి ఇవ్వద్దు, ఎందుకంటే ఆకుకూరలకు ఇవ్వడం వల్ల పూత కాత వచ్చేసి ఆకుకూరలు ఎదగం అన్నమాట. అంతే, అంతకుమించి ఇంక వేటికైనా ఇచ్చుకోవచ్చు. ప్రతి మొక్కకి, పూల మొక్కలకి, కాయల మొక్కలకి, పండ్ల మొక్కలకి, అలాగే కూరగాయల మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు ఈ వాటర్ని. ఇలా ఇవ్వడం వల్ల పూత కాత చాలా ఎక్కువ వచ్చి కుళ్ళిపోవడము లేదా పెస్ట్ అటాక్ అలాంటి జరగకుండా ఉంటాయి మన చెట్లకి. సో ఇలా మనము మన చెట్లని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు పెస్ట్ నుంచి. అయితే ఇలా మనము ఇచ్చిన తర్వాత మొక్కలకి ఎలా వస్తుంది ఇళ్ళు అనేది చూడండి. ఇక్కడ ఒకసారి ఈ సీతాఫలం చెట్టుకి ఎంతగానో పూత వచ్చిందో. నేనైతే మాత్రం ఇది ఒకటే ఫాలో అవుతూ ఉంటాను. ఇలాగ ఎన్పికే ఇస్తూ, ఎప్సమ్ సాల్ట్ ఇస్తూ, నార్మల్గా మనం బియ్యం కడిగిన నీళ్ళు, పెరుగు అలాంటి పాడైపోయిన నీళ్ళు ఏవైతే ఉంటాయో, కూరగాయల నీళ్ళు, కూరగాయల తుక్కులు అలాంటివి ఇస్తూ ఉంటాను అన్నమాట. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ని ప్రతి వారం మనం మొక్కలకి ఇచ్చినట్టయితే మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి. వారానికి ఒకటి మార్చి మార్చి ఇచ్చినట్టయితే మొక్కలకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి అన్నమాట. ఇగోండిది నాది గుమ్మడి తీగ. గుమ్మడి తీగ కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో. గుమ్మడికాయలు కనిపించిందా గుమ్మడికాయ మీకు? ఇలా ప్రతిదానికి మనం ఇచ్చుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మొక్కలకి రిలేటెడ్గా ఏటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు నా కామెంట్ సెక్షన్లో అడగండి. నా వీడియోస్ని ఫాలో అవడం వల్ల మ్యాక్సిమం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది నా ఛానల్లో జేఎస్ టెరెస్ ఫార్మింగ్. ఇందులో మీకు కావాల్సిన మొక్కలకు సంబంధించిన ప్రతి విషయము కూడా ఉంటుంది మ్యాక్సిమం. లేనట్టయితే కనుక మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అడిగినట్టయితే నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.